Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. పవన్ ఇప్పటం డ్రామా బయటపడిందిలా. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ డ్రామా బయటపడిందా? ఇప్పటం గ్రామంలో ఇల్లు కోల్పోయిన బాధితులనే పేరుతో పవన్ కొంతమందికి చెక్కులు పంపిణీ చేశారు. మొత్తం 39 మందికి పవన్ తలా 100,000 రూపాయలు చెక్కులను అందించారు. ఇల్లు కోల్పోయిన వాళ్లనే ప్రచారం జరిగిన వాళ్ళకి, తాజాగా చెక్కులు అందుకున్న వాళ్ళకి అసలు సంబంధమే లేదట. ఈ విషయాన్ని సాక్షి మీడియా బయటపెట్టింది. ప్రభుత్వం గుర్తించిన ఆక్రమణలు 53 అయితే కొట్టేసింది 52 ప్రహరీ గోడలు మాత్రమే. ఒకరు హైకోర్టు నుంచి స్టే తెచ్చుకున్న కారణంగా ఆ కాంపౌండ్ వాళ్ళు కొట్టలేదు. అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారమే జనసేన ఆవిర్భావ సభ 6.7 ఎకరాల్లో జరిగింది. సాంబిరెడ్డి, తిరుమల శెట్టి సామ్రాజ్యం, ఆదినారాయణ, గాజుల సాంబయ్య, శంకరశెట్టి శ్రీనివాసరావు, శంకరశెట్టి పిచ్చయ్య, శంకరశెట్టి రాయుడు, ఉమామహేశ్వరరావు, గాజుల నరసయ్య బహిరంగ సభకు భూములు ఇచ్చారు. రోడ్డును ఆక్రమించుకొని కాంపౌండ్ వాళ్ళు కట్టుకున్న వాళ్ళ జాబితాలో 8 మంది లేనేలేరు. ఇప్పుడు బాధితుల పేర్లతో పవన్ 39 మందికి చెక్కులు అందించారు. అయితే వీరిలో ఏ ఒక్కరి ఇంటిని కూడా ప్రభుత్వం ముట్టుకోలేదు. కేవలం ప్రహరీ గోడలను మాత్రమే కూల్చింది. తాము రోడ్డును ఆక్రమించుకొని ప్రహరీ గోడలు కట్టుకున్నట్లు వీళ్లే అంగీకరించారు. బహిరంగ సభకు స్థలమిచ్చింది ఎవరో అయితే అన్న విషయం బయటపడింది. ఇప్పుడు చెక్కులు అందుకున్నది ఇంకెవరో అన్న విషయం బయటపడింది. తమ బహిరంగ సభకు స్థలమిచ్చారు కాబట్టే కక్షతో ఇళ్లను కూల్చేశారని పవన్ ఆరోపణల్లో డొల్లతనం బయటపడింది. ఇక్కడ 3 పాయింట్లు చాలా కీలకం. అవేమిటంటే, బహిరంగ సభకు స్థలమిచ్చిన వాళ్ల ఇళ్ల జోలికి ప్రభుత్వం వెళ్లనే లేదు. 2 పాయింట్ ఏమిటంటే, ఇప్పుడు చెక్కులు అందుకున్న వాళ్లలో ఎవరు కూడా బహిరంగ సభకు భూమి ఇవ్వలేదు. 3 పాయింట్ ఏమిటంటే, పవన్ ఆరోపిస్తున్నట్లు ఒక్క ఇంటిని కూడా కూల్చలేదు. ప్రభుత్వ కక్ష సాధింపులకు ఇల్లు నష్టపోయిన వాళ్ళకి చెక్కులు పంపిణీ చేశామని పవన్ చెప్పటమే బోగస్ అని తేలిపోయింది. ఎందుకంటే అసలు అక్కడ బాధితులే లేరు. ఈ విషయం హైకోర్టు విచారణలోనే బయటపడింది.